అనుబంధం గురించి పెద్ద మనుషులు ఉన్నప్పుడు చెప్పాలి. ఎందుకంటే అక్కడ టాపిక్ లో ఏముంది, గతము వర్తమానము ఉంది. ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత భవిష్యత్తు కోసం దశాదిశ చేసే మా ఆచార్యులు మాడభూసి శ్రీధర్ గారు ఉన్నారు, విమలక్ ఉంది, మా వినాయక్ రెడ్డి సార్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి గతము వర్తమానం గురించి చెప్పే అంత జ్ఞానం నాకు లేదు, కానీ పృథ్వనలో పారుతున్న రక్తం, ఆ ముచ్చర్ల రక్తం భవిష్యత్తును నిర్మించాలని కోరుతున్నా. ఎందుకంటే ఆ పెద్ద బాబును కలిసినప్పుడు ఒక మినిస్టర్ ఇంట్లో ఎంత పేదరికం ఉందో నేను చూసినా. మా నాన్న 70 ఎకరాలు కోల్పోయినప్పుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసి 70 ఎకరాలు కోల్పోయినప్పుడు పేదరికాన్ని అనుభవించడం, భూస్వామ్య పితందారి అనుభవించడం, అన్న పరిచయం అయినప్పుడు సుజుకి సమురాయి ఉండే. సుజుకి సమురాయి అంటే ఎట్లుంటుందో మా పృథ్వని అట్లుంటుండే. మా అందరికి అప్పుడు తెలియకపోతుండే. అప్పుడు మా తరంలో సమురాయి అంటే సమురాయి కత్తి తెలుసు కదా, సమురాయి కత్తి చరిత్ర తెలిసే పృథ్వన మా అందరికీ ఒక కొడలాగుండే, అండలాగుండే. ఆ అండతోటే కేసీఆర్ అనేటువంటి గుండెలు బద్దలు కొట్టినాం 2001లో. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ముచ్చర్ల సత్యనారాయణ ఇచ్చిన ధైర్యం, నైతిక విలువలతోటి వచ్చింది. నైతిక బలం ఉంటే కొండని పిండి చేయొచ్చు. ఓ నేస్తమా, నాకు కాస్త నమ్మకం నువ్వు, ఆకాశాన్ని అప్పడంలా విరిచేస్తా అని ఒక కవి చెప్తాడు బైరాగి. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇచ్చిన వారసత్వం ఇవాళ పృథ్వన రూపంలో మనందరికీ ఉంది. ఈ మీటింగ్ ఖచ్చితంగా తెలంగాణ దశ దిశని మార్చబోతుంది. ఏ విధంగా అయితే మాడభూసి శ్రీధర్ గారు హెడ్స్ అప్ చెప్తున్నారో, తెలంగాణ భవిష్యత్తు ఈ మీటింగ్ డిసైడ్ చేయబోతుంది. కాబట్టి మళ్ళీ మాట్లాడతాను నేను అవకాశం వచ్చినప్పుడు. ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఆ రోజు ముచ్చర్ల సత్యనారాయణ గారు మాకు పరిచయమైనప్పుడు 2001లో జై తెలంగాణ పత్రిక ఓనర్, జై తెలంగాణ పత్రికకి ఓనర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు. నేనే ప్రత్యక్ష సాక్ష్యం, తేజ టీవీలో రిపోర్టర్గా ఉన్నప్పుడు జై తెలంగాణ పత్రిక ఓనర్ పృథ్వీ గారు ముచ్చర్ల సత్యనారాయణ గారు అయితే ఆ పత్రిక పేరుతో నిజామాబాద్లో 64 లక్షల రూపాయలు కేసీఆర్ వసూలు చేసిండు. ఆ చందా నెంబర్లతో సహా, పుస్తకాలతో సహా నా దగ్గర ఉండే. నేనే రవిప్రకాష్కి చెప్పి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఎన్కౌంటర్కి, కేసీఆర్ని ఎన్కౌంటర్కి పిలిపించినాం. ఆ ఎన్కౌంటర్లో ఇగో కేసీఆర్ గారు, మీరు జై తెలంగాణ పేపర్కి ఓనర్ ఎవరు అనగానే కేసీఆర్ ముఖం ఇట్లా మాడిపోతుంది. ఓనర్ ఎవరు జై తెలంగాణ పత్రికకి? ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఎడిటర్ ఎవరు? చీఫ్ ఎడిటర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు. పబ్లిషరు, ప్రింట్ అండ్ పబ్లిక్, అన్ని కాపీ రైట్స్ ఆర్ఎన్ఏ కింద సత్యనారాయణ గారికి ఉంటే ఏ విధంగా సంబంధం లేకుండా కేసీఆర్ అనే ఒక గుంటనక్క, గజ్జి కుక్క, కాపలా కుక్క తోడేలై ఆ రోజే మేము గుర్తుపట్టినాం. పార్టీ పెట్టిన 20 రోజుల్లోనే 30 రోజుల్లోనే ఆఫీస్ అంతా బదులు కొట్టినాం. మా వయసు అప్పుడు 25 ఏళ్ళు. మా పసి హృదయాలకు అర్థమైంది కేసీఆర్ అనేటువంటి ఒక బ్రోకర్, లోఫర్, జోకర్ అని. మరి జయశంకర్ సార్కి ఎందుకు అర్థం కాలే, కోదండరామ్కి ఎందుకు అర్థం కాలే, మేధావులకు అందరికి ఎందుకు అర్థం కాలే అంటే, ఎప్పుడైనా ప్రపంచాన్ని మార్చిన వాళ్ళందరూ కూడా 30 ఏళ్ళ లోపలే. త్యాగము, ధైర్యము, నిజాయితీ, నిస్వార్థానికి మారు పేరు ముచ్చర్ల. ముచ్చర్లలో 3 గుణాలు ఉన్నట్టు ధిక్కార కెరటం. ధిక్కారం ఎవరికి ఉంటుంది? ఐసీకి తైసి, ప్రాణం పోతే పోయింది అనేటువంటి ధిక్కారం ఉంటుంది. ధిక్కారం అందరికీ రాదు. ఎందుకు పృథ్వన్న అంటే ఇవాళ మనకంతా అభిమానం అంటే, పృథ్వన్న లోపల బాధపడుతూ చాలా మంది అడుగుతారు ఇక్కడ, నువ్వేం చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు పృథ్వన్న, మా అందరి భవిష్యత్తు ఏందని. ఇక్కడ కూర్చున్న పృథ్వన్న పక్కన ఉన్న అందరు కూడా నన్ను అడుగుతారు, నువ్వు చెప్పావా, నువ్వు బాధ్యత లేదా, అన్నను ఎమ్మెల్యేగా పోటీ చేయమనవా, ఎంపీగా పోటీ చేయమనవా, ఎవడెవడో అవుతున్నాడు అంటే, అన్న ఒకటే, నైతిక విలువలకి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఇవాళ కూడా అట్లున్నాడు. అన్న ఒక్క ఫోన్ కాల్ చేస్తే డబ్బులు వచ్చాయి నాకు తెలుసు. అన్న వరంగల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అంటే ఆయన ఫ్రెండ్స్ ఇలా 50 కోట్ల నుంచి 100 కోట్లు ఇస్తారు. ఎవరిని అడిగే కుటుంబం కాదు ముచ్చర్ల కుటుంబం. నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా కాబట్టి అనుభవిస్తున్నా. అన్న నైతిక విలువలే పునాదిగా ఉండాలి. ఈ సమాజాన్ని మార్చాలంటే నాన్న చెప్పినట్టు ఖచ్చితంగా మనమే మార్చగలం. యాదగిరి గారు, విమలక్క, మీరందరి బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు 3 తరాలకి ప్రతినిధి. ముచ్చర్ల అంటే 3 నదులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాగా. ఆయన రేపు ఏమైద్దో తెలియకుండా ఒక సన్యాసిలాగా, ఒక యోగిలాగా బతికిండు. అదృష్టం ఏంటంటే ఆయన కడుపును నువ్వు పెట్టినావు. ఇప్పుడు అందరూ అమెరికా పోయినా కూడా నీకు వారసత్వం ఉంది. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఆ ఫోటో చూస్తుంటా. ఆ ఫోటోలో ఎంత బాగుంటుందంటే, ఆ ఫోటో జీవం ఉంటుంది, ఆ ఫోటోలో ప్రేమ ఉంటుంది. ఇక్కడ ఎక్కి కూర్చుంటారు పిల్లలు. ఒక మంత్రి ఫోటో, ఒక మంత్రి ఇల్లు ఎట్లుండాలి, ఒక మంత్రి కొడుకు ఇట్లా ఉండి 100 కోట్లు 1000 కోట్లు ఉన్న మంత్రి కొడుకులు నా అందరికీ తెలుసు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, పృథ్వన్నకి స్నేహితుడు కావడము, తమ్ముడు కావడమే నా జన్మధన్యం. ఎందుకంటే నిజాయితీకి పవర్ ఉంటుంది, నిప్పు కరికకి పవర్ ఉంటుంది. కాబట్టి ధైర్యమా మీరందరం, మనం ఇక్కడ కూర్చున్న భవిష్యత్తు అంతా కూడా భవిష్యత్తు తెలంగాణ కోసం. ముచ్చర్ల ముచ్చర్ల గారు చూపించిన బాట ఏంటంటే, భవిష్యత్తు తెలంగాణ కోసం, ప్రజా తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, భవిష్యత్తు తెలంగాణ కోసం. మా అంజన్న ఆ రోజు ఒకసారి రాన్న గట్టిగా కౌగలించుకోవాలి, చాలా రోజులు అయ్యి మన ఇద్దరం కలవక. అంజన్న, నేను
బృజన్నతో ఉండే కొంతమంది మాతో పాటు ఉన్నోళ్ళు మిత్రులు దారిద వెళ్ళిపోయారు కానీ మా టీం అట్లనే కరెక్ట్గా ఉంటే కేసీఆర్ అనేటోడు పార్టీ కూడా పెట్టేటోడు కాదు. కేసీఆర్ అనేటోడు కుట్రలకి ప్రపంచంలో అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్. బృజన్న తలుచుకుంటే కేసీఆర్ ఆ రోజు పార్టీ భూస్థాపితం అయిపోయేది. కానీ తెలంగాణ కోసం మేమంతా ఆగినాం. పాశమాదిగిరన్న మేమంతా ఎందుకు చెప్పారంటే పెద్దలంతా ఫస్ట్ అయితే తెలంగాణ రాని అని ఆపారు. మంచో చెడో అయిపోయింది. 14 ఏళ్ళు మా సమయం అయిపోయింది, 10 ఏళ్ళు తెలంగాణ అయిపోయింది. బతుకు తెలంగాణ కోసం, భవిష్యత్తు తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల తెలంగాణ కోసం ఖచ్చితంగా ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆత్మసాక్షిగా మనమంతా కూడా ఒక ప్రతిజ్ఞ బూనాలి. నిజాయితీతో నైతిక విలువలతో కూడిన ఏ విధంగా అయితే పృథ్వన్న మా అందరికీ 20 ఏళ్ళు మమ్మల్ని పట్టుకొని కాపాడుకున్నాడు, ఎక్కడ మా మీద మచ్చలేదు ఇంతవరకు. పృథ్వన్న శిష్యులం అని చెప్పుకుంటే మమ్మల్ని ఎవడు అమ్ముడు పోయే సరుకు కాదు. మేము కొంతమంది మాతో పాటు వచ్చిన వాళ్ళు అమ్ముడుమయ్యారు. మేము అమాయకంగా ఉండొచ్చు, ఆవేశంగా ఉండొచ్చు, కానీ ఎన్నో ఆఫర్లు వచ్చినాయి నాకు ఒక జర్నలిస్ట్గా. కానీ పృథ్వన్నను మాకు నేర్పిన బాట ఏంటంటే తల వంచేదే లేదు బిడ్డ, ఐసీకి తైసి చూసుకుందాం ఏదైతే అదేందని. ఈరోజు పృథ్వన్న నేను మా టీం అంతా ఒక్కసారి కలిస్తే కేసీఆర్ పీఠం ఇట్లా కదిలిపోతుంది. ఎందుకంటే నిజాయితీ నిజం నిప్పు లాంటిది. కాబట్టి నేను ఇక్కడ నుంచి ఒక పృథ్వన్న తమ్ముడుగా ముచ్చర్ల సత్యనారాయణ బాపుగా ఒకటే చెప్తున్నా, గతం వర్తమానం గొప్పది కానీ భవిష్యత్తును నిర్మించే బాధ్యత పృథ్వన్న మీద ఉంది అన్న. తెలంగాణ సమాజం అంతా ఇవాళ మీ నాన్నగారి రూపంలో మీ నాన్నగారి సంస్మరణ స్మారకోపన్యాసం అంటే మనల్ని మనం సంస్కరించుకోవడమే. మనల్ని మనం సంస్కరించుకునే విధంగా ఆయన చరిత్ర ఉంది కాబట్టి ఎథికల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ తోటే ఒక పొలిటికల్ ఫిలాసఫర్గా ఒక పొలిటికల్ ఎకానమీగా ఆయన అప్పటికప్పుడు పాట పాడి పైసలు క్రియేట్ చేసి ఆ పైసలు పంచిన సందర్భం ఉంది. అది మామూలు విషయం కాదు. ఆయన తన టాలెంట్తో పైసలు తీసుకొని పేదరికాన్ని అప్పటికప్పుడు సొల్యూషన్ ఇస్తాడు. మేనేజర్ అనేటోడు సమస్యని మార్చుతాడు లేకపోతే మభ్య పెడతాడు. లీడర్ అనేటోడు సమస్యని పరిష్కరిస్తాడు. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఒక లీడర్. ముచ్చర్ల సత్యనారాయణ గారిలో బర్త్ ఉంది. ఎప్పుడు బర్త్ ఎప్పుడుంది 1933, డెత్ ఎప్పుడుంది 2016, బట్ 83 ఇయర్స్ లైఫ్లో క్రియేటివిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, కెపాసిటీ ఉంది, క్యారెక్టర్ ఉంది, కోఆర్డినేషన్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఈ అన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు ప్రకృతి ఈ మీటింగ్కి ఈరోజు ఇక్కడ మనం అందరం వచ్చినాం. బర్త్కి డెత్కి మధ్యలో ఉన్న సి అంటే క్రియేటివిటీ, సి అంటే క్యాలిబర్, అదే ముచ్చర్ల సత్యనారాయణ గారు. దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకున్నా, కొంచెం ఎమోషన్ అయినా పృథ్వన్న ఏమనుకోకండి. నీ వారసత్వానికి నీ అనుచరులుగా ఖచ్చితంగా ప్రజా తెలంగాణ సామాజిక తెలంగాణ తెచ్చి నాన్నగారి ఆత్మశాంతి చేకూరే వరకు మనందరి బాధ్యత విమలక్క, పాశమన్న, వినాయకరెడ్డి అన్న, నాకు ఆ చనువు ఉంది కాబట్టి నేను తీసుకున్నా. దయచేసి ఏమనుకోకండి. జై సామాజిక తెలంగాణ. ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆత్మ శాంతి చేకూరుతుంది ఎప్పుడంటే ప్రజల తెలంగాణ వచ్చినప్పుడే.